ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ నెటిజన్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమాంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవిగాను, అలాగే శ్రీ మహిషాసుర మర్దిని దేవిగాను అలంకరిస్తారు. మరి 12 రాశుల వారు ఈ శక్తి మూర్తులిద్దరినీ కూడా ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి, ఎటువంటి స్థుతులు పఠించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. డివి మోహనకృష్ణ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న శ్రీ మహిషాసుర మర్దిని వైభవాన్ని చాటేటువంటి ప్రత్యేక గీతాన్ని కూడా తిలకిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధాష్టమి, అలాగే నవమి. తిథిద్వయం పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి గోపూజ, గోసేవలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, బృహస్పతి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే సామాన్య దోషం, 3 పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి నీచ స్థితి, కన్యాక్షేత్ర స్థితి, రాహు ప్రభుడి యొక్క యుతి కూడా ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి మహిషాసుర మర్దిని స్తోత్రం, అలాగే దుర్గా సప్తశతి బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, చంద్రుడి యొక్క ధనుసు క్షేత్ర స్థితి ఇది పరివర్తన యోగాన్ని కలిగిస్తుంది. అలాగే కుజుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి. ఈరోజు మరో ప్రత్యేకత శ్రీ గాంధీ జయంతి, అలాగే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నిర్వహణకే చేపట్టేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. ఈరోజు మేషరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని, మహిషాసుర మర్దినీ దేవిని మల్లెపూలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం సమసిపోతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. ఈరోజు వృషభరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని, మహిషాసుర మర్దినీ దేవిని గులాబీలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈరోజు వృషభరాశి వారు కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. ఆశలను చిగురింపచేసేటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు, తద్వారా ఆనందం లభిస్తుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని, శ్రీ మహిషాసుర మర్దినీ దేవిని చాముంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈరోజు మిథున రాశివారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు దూరమవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా చేపట్టగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వ్యాపారపరంగా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు కర్కాటక రాశివారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని శ్రీ మహిషాసుర మర్దినీ దేవిని పారిజాతాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఈరోజు కర్కాటక రాశివారు కనకదారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక విజయాల్ని కూడా సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాబలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈరోజు సింహరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గాదేవిని మహిషాసుర మర్దినీ దేవిని తులసిదళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు రాజరాజేశ్వరి అష్టక పఠనాన్ని పఠించినట్లయితే ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కులు విడిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గాదేవిని కనకాంబరాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని దగ్గర చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు లలితా పంచక అష్టాన్ని పఠించడం శ్రేయస్కరం. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ది గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక క్లేశాలు దూరమవుతాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు తులారాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దినీ దేవిని శ్రీ దుర్గాదేవిని సంపెంగలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించినట్లయితే జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఈరోజు తులారాశి వారు భవానీ అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఆర్థికంగా దూరం చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ లబ్ధి కూడా చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాచరణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం.
అదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది ఈ రోజు వృశ్చిక రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గాదేవిని శ్రీ మహేశాశ్వర మర్దిని దేవిని మందరాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు ఈ రోజు వృశ్చిక రాశి వారు దుర్గా అష్టోత్తర పఠనాన్ని పఠించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి క్లేశాలు దూరమవుతాయి ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు వ్యవహార శైలిలో ప్రతికూల మార్పులు విస్మయాల్ని కలిగిస్తాయి పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు అవమానకర సంఘటనలు ప్రబలమవుతాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహస నిర్ణయాలకి ఉపకరిస్తుంది ఈ రోజు ధనుసు రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గాదేవిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిని మందరాలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి ఈ రోజు ధనుసు రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధత తొలగిపోతుంది సంకోచ కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి విద్యాపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ఈ రోజు మకర రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గాదేవిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు ఈ రోజు మకర రాశి వారు అంబాష్టకాన్ని పఠించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి శత్రుభీతి పెరుగుతుంది శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం పనికిరాదు వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి నూతన కార్యక్రమాల్ని ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది ఈ రోజు కుంభరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవిని దుర్గాదేవిని సన్నజాజులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ రాహు ద్వారా రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు ఈ రోజు కుంభరాశి వారు శ్యామల దండకాన్ని పఠించడం ద్వారా ఆర్థిక చిక్కులు దూరమవుతాయి ప్రమాదాలు దూరమవుతాయి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది కార్యక్రమ నిర్వహణలో అదృశ్య సంఘటనలు ఏర్పడతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యం సాధించగలుగుతారు స్నేహ బలం పెరుగుతుంది ఆరోగ్య బలం పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహస నిర్ణయాలకి ఉపక్రమిస్తుంది తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఈ రోజు మీనరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గాదేవిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిని చాముంతులతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని దూరం చేసుకోగలుగుతారు ఈ రోజు మీనరాశి వారు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి ఆ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి పేరే శారదానవరాత్రులు
ఇందుచేత అంటే చిట్ట చివరికి పొందవలసినది ఏది అంటే శారదా అనుగ్రహం మనుష్య జన్మకి సంబంధించినంత వరకు ప్రమ ప్రయోజనం ఏది అంటే ఆ జ్ఞానమును పొందడమే ధర్మాన్ని అనుష్ఠించడం కాని భక్తిని పొందడం కాని భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేయడం కాని శాస్త్రానికి కట్టుబడడం కాని ఇవన్నీ దీని కొరకు అంటే ఇవన్నీ పూర్వాంగములు దీని కొరకు అంటే కేవలముగ జ్ఞానమును పొందుట కొరకు ఈ జ్ఞానమును ఇచ్చేటటువంటి శక్తి స్వరూపిణి ఒకతే ఉన్నది ఆమెకు శారద అని పేరు ఆ శారద ఏ జ్ఞానమును ఆవిడ ఇచ్చిన తరువాత ఇక తెలుసుకోవలసినది వేరొకటి ఉండదు ఏది అనుభవంలోకి వస్తుందో దాన్నే శాస్త్రాలు ఆత్మ అని పిలిచాయి అది సత్యవస్తువు అది ఎప్పుడూ ఉండేటటువంటిది అటువంటి ఆత్మ ఎరుకలోనికి వచ్చి నేను ఆత్మ అనేటటువంటి అనుభూతి ఎందోటువంటి సత్యమునందు ఆ ఊంచుకొని నిలబడగలిగిన నాడు అదే మోక్షమునకు హేతు అవుతుంది అదే మోక్షమునకు కారణమై అది మనిషిని తరింప చేస్తుంది అలా తరింప చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది అంటే కేవలముగా ఒక్క శారదానుగ్రహమునందు మాత్రమే ఉంటుంది ఆస్వీజ మాసంలో వచ్చేటటువంటి 9 రోజుల కాలం ఇదిందో దాన్ని సంవత్సరానికి తెల్లవారుజాము కాలం అని పిలుస్తారు అందుకే ఈ కాలమునందు ప్రకృతి కూడా శారదానుగ్రహమునకు అనుకూలంగా ఉంటుంది అందుకే శరదృతువు అని పిలుస్తారు ఈ 9 రోజులు ప్రత్యేకంగా శక్తి ఆరాధనము అమ్మవారి ఆరాధనం చేస్తారు అంకెలలో అన్నిటిలోకి పెద్దదేది అంటే 9 9 తర్వాత వచ్చేది సంఖ్య 10 మీరు చూడండి 9 లో ఏమున్నాయి అంటే 1 ఉంది 2 ఉంది 3 ఉంది 4 ఉంది 5 ఉంది 6 ఉంది 7 ఉంది 8 ఉంది 9 ఉంది అంకెల్లో అలా పెద్దది 9 అన్నీ అందులోనే ఉన్నాయి అంటే 9 రాత్రులు ఉపాసన చేస్తే ఏమవుతుందంటే 10వ రాత్రి వస్తుంది ఆ 10వది విజయదశమే విజయం కలుగుతుంది ఏమిటి విజయము అంటే ఆత్మగా అనుభూతి ఏర్పడడం ఈ ఆత్మగా అనుభూతి చిట్ట చివరి ప్రయోజనం ఆ జ్ఞానము చిట్ట చివరి ప్రయోజనం ఈ చిట్ట చివరి ప్రయోజనం పొందడానికి అత్యంత ఉపయుక్తమైన కాలం ఏది అంటే దేవీ నవరాత్రులే అందుకే నవరాత్రులకి శారదా నవరాత్రులని దేవీ నవరాత్రులని పేరు జ్ఞానమిచ్చి అనుగ్రహప్రదాతయై మోక్షమునకు కారణము కూడా అవుతుంది ప్రకాశాన్ని వెలుతురునిచ్చి చీకటిని తీసేస్తుంది రెండిటిని ఏకకాలమునందు నడిపించగలిగినటువంటి శక్తి స్వరూపం కనుక ఆమెకి దేవి అని పేరు అందుకే సప్తశతిలో దేవీ సూక్తము అని పిలుస్తారు దేవీ మహాత్యము అని అటువంటి దేవికి సంబంధించిన నవరాత్రులు దేవీ నవరాత్రులు అంటే అమ్మవారి రూపంగా ఉపాసన చెయ్యండి అని మొట్టమొదటి 3 రోజులు దుర్గోపాసన దుర్గని ఉపాసన చేస్తే ఏమవుతుంది దుర్గుణములను తొలగగొడుతుంది దుర్గుణములను తీసేసింది అలా ఉండిపోతే ఉపయోగమే ఉంది మిగిలిన 4, 5, 6, 3 రోజుల పాటు మిగిలిన 9 రోజుల్లో మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మి ఉపాసన అందుకే అపరాజిత సూక్తం అని చెప్తారు అక్కడ 3 రోజులు లక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ఆ ఉపాసన యొక్క సిద్ధిగా ఆవిడ ఏమిస్తుంది అంటే సద్గుణములను ఇస్తుంది దయ సత్యము శౌచము ధర్మము అస్తేయము శాంతి పరోపకారము ఇటువంటి మంచి లక్షణాలు అన్నిటికన్నా గొప్పది ఆర్ద్రత చివరి 3 రోజుల ఉపాసన చేత ఇప్పుడు ఈ సద్గుణములు అతనిలో ప్రవేశించి ధర్మానుష్ఠానంగా బయటికి వస్తే ప్రీతి చెందినటువంటి సరస్వతీ కటాక్షము చిత్తశుద్ధినిచ్చి జ్ఞానమునిస్తుంది అది అంతిమ ఫలితం అందుకే సరస్వతీ పూజతో పూర్తవుతుంది అమ్మవారి రూపంలో ప్రధాన రూపాలు దుర్గా లలిత కామాక్షి శారద ఇవి ఏవి పట్టుకున్నా ఉత్తమ ఫలితాలు అన్ని ఫలితాలు చాలువారిపోతాయి ఆ రూపంలోంచి కాబట్టి ఇట్లా ఇవ్వగలిగినటువంటి తల్లి యొక్క స్వరూపంలో సరస్వతి స్వరూపం ఎంత గొప్ప స్థాయికి తీసుకెడుతుందంటే 3వ స్థాయిలో అన్ని ప్రసాదం అది పట్టుకోవలసింది అన్ని సమానం తుల్య నిందా స్తుతిర్మౌ నీ సంతుష్టో ఏనకేన చిత్తని కేతః స్థిరమతి హి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు అలా అన్నీ సమానం అన్నీ సమానమంటే ప్రసాద బుద్ధితో ఉంటాడని గుర్తు
ఆ శారదానుగ్రహం యొక్క వైభవం తెలుసుకుని కాలమునందు ఈ నవరాత్రుల వైభవాన్ని తెలుసుకుని రెండింటిని సమన్వయం చేసుకోవడం చేత కాకపోవడమే అనుష్ఠాన బలాన్ని కోల్పోవడం. అది లేనప్పుడు ఇంకా ఆ శారదా నవరాత్రులు ఎన్నొస్తే మాత్రం మనుష్య జీవితానికి ఉపయుక్తం అవుతాయి, అనుష్ఠించిన వాడికి ఉపయుక్తం అవుతాయి. అందుకని సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎంతపై వరకు నిలబెట్టగలదో, అలా నిలబెట్టగలిగిన ఆ సరస్వతీ అనుగ్రహం పరిధి వెళ్ళిపోయి ఉండేటటువంటి కాలం, అనుగ్రహానికి ఉపయుక్తమైన కాలం ఇదిగో ఈ 9 రోజులు. ఈ 9 రోజులు ఉపాసన చెయ్యాలి. దుర్గా సూక్తం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలం తేం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నేత్వం పారాయణవ్యో అస్మాం స్వస్తిభిరతి దుర్గాణి విశ్వాపూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వే భవలోకాయతనయాయ సింయో విశ్వానినో దుర్గః జాతవేదః సింధుం ననావా దురితాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృణనోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్థాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమేధ్యో అథ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సి స్వాం చాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్టమభిసం వసానో వైష్ణవీం లోక ఇహమాదయం తాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. అమ్మవారి అనుగ్రహం తొందరగా పొందడానికి అవకాశం దీనివల్ల వస్తుంది అంటే ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి మార్గం ఏమిటి అంటే దేవీ నవరాత్రుల్లో దర్బారు చేయడం ఒకటి, వాహనం వెంట నడవడం ఒకటి. ఆవిడ ఒక్కొక్క వాహనం ఎక్కినప్పుడు ఒక్కొక్క రకమైన అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకని ఆవిడ ముందు వెనక నడుస్తుంటే అమ్మవారు వాహనం మీద వెడుతుండగా సువాసినులు ముందు వెడుతుంటే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. ఆవిడ ఎంత సంతోషపడిపోతుందో. ముందు వెళ్ళాలి సువాసినులు, ముందు నడుస్తూ వెడుతూ అమ్మవారి నామం చెప్తూ వెడుతూ ఉంటే సంతోషంగా ఆవిడ సువాసినుల వంక చూసుకుంటుంది. వీళ్ళందరూ ఎంత ప్రేమగా వస్తున్నారో నా ముందర అని పొంగిపోతుంది. వెనకాతల తిరగకూడదు. పురుషులు వెనకాతలకు ఉండొచ్చు, పూర్వ సువాసినులు వెనకాతలకు ఉండొచ్చు. సువాసినులకు జన్మ హక్కు, వాళ్ళు ముందు నడవాలి. వాళ్ళకన్నా ముందు ఎవరు ఉండాలంటే బాలలు ఉండాలి. బాలలు వాళ్ళకన్నా ముందు నడుస్తారు. వాళ్ళకన్నా ముందు ఎవరుంటారంటే వేదం చదువుకున్న విద్వాంసులు ఉంటారు. అది క్రమం. అంటే అంత ముందు వరకు ఉండి దారి చూపించడం అంటే ముందు నడవడానికో యోగ్యత ఉంటుంది. అన్ని వేళలా అందరూ ముందు నడవకూడదు. ముందు నడవడం అన్న మాటకి శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత. అందరూ అన్ని వేళలా అలా నడవకూడదు ముందు. ఒక్కొక్కరు పెద్దలు విడుతుంటే వారి వెనకాతలు ఉండాలి తప్ప వారిని దాటి ముందుకెళ్ళడానికి వీల్లేదు. అటువంటిది భగవతి వాహనం మీద విడుతుంటే సువాసినుల జన్మ హక్కు ముందు నడవడం. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ
పసుపు కలగలిపిన వెన్నెలము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ Thank you.
पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शौंड मृगाधिपते निज भुज दंड विपातित चंड निपातित मुंड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय हे महिषासुरमर्दिनि
పర్తిని శైల సుతే
మీ కుశలం సదా కమలనాభానుజీ రిపిలెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం పలుకుతూ ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దుర్గాష్టమి మహర్నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈ సంవత్సరం దుర్గాష్టమి మహర్నవమి రెండూ కూడాను కలిసి రావటం నిజంగా అదృష్టం. వాస్తుశాస్త్రరీత్యా దేవీ ఉపాసనాపరులు ఈ నవరాత్రి ఉత్సవ సందర్భంగా దీక్షను స్వీకరించినటువంటి వారు తమ తమ గృహాల్లో అతినిష్టాగరిష్టాపరులై ధ్యానం చేసేటువంటి వారు దుర్గతుల నుంచి సంరక్షించి కాపాడేటువంటి ఆదిశక్తి స్వరూపిణి కాబట్టే దురితానీకములం ద్రూహవితి దుశ్చిత్త దుర్వృత్తులను దురహంకారము దుష్టసంగభయమున్ దుర్యోగ దుఃఖంబులన్ దురదృష్టంబును దుర్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నసింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరి అన్నారు. ఆ దుమ్ అనేటువంటి అక్షరం అంత మహిమాన్వితమైనటువంటిది కాబట్టి ఈ రోజున ఆ దుర్గమ్మ తల్లిని వివిధ రకాలైనటువంటి పుష్పాలతో గృహంలో అలంకరించాలి. చండముండని శుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దినిగా ఆ తల్లి లోకానంతా కూడాను సంరక్షించేటువంటి అమృత కల్పవల్లి కాబట్టి ఈ తల్లిని ఎవరైతే నిష్ఠగా ధ్యానం చేస్తారో తప్పనిసరిగా జ్ఞానప్రాప్తి కలిగి తీరుతుంది. అంతేకాకుండా దుర్గా 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 అని చెప్పేసి ధ్యానిస్తేనే చాలు, ఆ తల్లి దుర్గతుల నుంచి మన్ని కాపాడి రక్షింపచేస్తుంది. ఆశలు నిండిన హృదయంలో ఆశ దివ్య వెలిగించేటువంటి అమృత కల్పవల్లి, జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసి విధి వ్రాసిన దుర్వ్రాతను సైతం కూడాను తొలగించేటువంటి ఆ అదృష్టవల్లిని త్రికరణ శుద్ధితో చక్కగా ఆరాధన చేయాలి ప్రతి గృహంలో కూడా. దుర్గముడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి ఆ తల్లి దుర్గా అని చెప్పేసి కీర్తించబడింది కాబట్టి దుర్గాష్టమి అని చెప్పేసి కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను
వివిధ రకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయం ఉన్నది. కుంకుమ అక్షతలు కలిపి ఆ తల్లిని దుర్గా స్తోత్ర శతనామ స్తోత్రంతోను సహస్ర నామావళితోను ఆ తల్లిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం. ఎరుపు రంగు పూలు ఆ తల్లికి చాలా ఇష్టం. మందార పుష్పాలు సేకరించి ఆ మందార మాలను ఆ తల్లికి చక్కగా అలంకరించాలి ప్రతి గృహంలో కూడా. తీపి పదార్థాలు వివిధ రకాలైనటువంటివి తయారు చేయడంతో పాటుగా పులిహోర తప్పనిసరిగా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి ఈ యొక్క సుదినాన. వివిధ రకాలైనటువంటి దుర్గా స్వరూపాలు మనకు గోచరిస్తాయి, కానీ ఏ రూపాన్ని మనం ధ్యానం చేసినప్పటికీ కూడా ఆ చక్కని తల్లి సిద్ధిదాత్రిగా తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తుంది. అందుకే అమ్మా అని పిలిస్తే చాలు, కన్నా రమ్ము అని చెప్పేసి తన దివ్యవంతమైనటువంటి ఆశీస్సులను తప్పనిసరిగా తన బిడ్డలందరికీ కూడా ప్రసాదిస్తుంది. ఈ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ప్రతి గృహంలోనూ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను త్రికరణ శుద్ధితో ఆ తల్లిని ధ్యానం చేసినట్లయితే ఆరోగ్యం ఐశ్వర్యం తప్పనిసరిగా సిద్ధిస్తాయి. అలాగే మహిషాసుర మర్దిని కూడా ఆ తల్లి చూలేన పాహినో దేవీం పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనైన పాహి చాపజ్జా నిస్వనేన చ అంటూ మన గృహాన్ని అనుక్షణం రక్షిస్తుంది ఎప్పుడూ కూడా. అష్టభుజాలతో సాక్షాత్కరించి దుష్ట రాక్షసులను సంహరించేటువంటి అమృత కల్పవల్లి మన గృహంలో కూడాను ఎటువంటి దుష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఎల్లవేళలా కూడాను కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది. కాబట్టి మహిషాసుర మర్దినిగా ఆ తల్లిని ఈ సుదినాన ప్రతి ఒక్కరం కూడాను ధ్యానం చేస్తాం. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షమా శివాదాత్రి స్వాహా స్వదానమోస్తుతి అంటూ కీర్తిస్తాం. వివిధ రకాలైనటువంటి కన్యలందరినీ కూడాను పిలిచి వారికి కూడాను అమ్మవారి స్వరూపాలుగా భావన చేస్తూ తమకు తోచిన విధంగా ఆరాధనాతత్వంలో ఆరాధించడం వెనకాల ఈ మానవ జీవన జీవిత పరమార్థం ముడిపడి ఉన్నది. ఎవరి వృత్తులకు సంబంధించినటువంటి వారు వారి వృత్తులకు సంబంధించినటువంటి పనిముట్లను ఆ తల్లి చెంత ఉంచి నమస్కృతాంజలు గడించి పూజించి అమ్మా నీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలే ఈ జీవనం జీవితం అని చెప్పేసి భావన చేస్తూ ఆ తల్లికి నమస్కృతాంజలు గడించాలి. ఈ పవిత్ర దినాన ఎరుపు రంగు కలిగినటువంటి గుడ్డలో కొబ్బరికాయను కట్టి తల్లి దగ్గర ఉంచి పూజించి ఆ కొబ్బరికాయను గృహ ప్రాంగణంలో ఆ యొక్క ద్వారబంధం పైన తప్పనిసరిగా తగిలించినట్లయితే అమ్మ యొక్క దివ్యవంతమైనటువంటి రక్ష ఆ గృహానికి శ్రీరామరక్షగా ఉంటుంది ఎల్లవేళలా కూడా.